కాసేపట్లో రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించనున్నారు ఐటీ మంత్రి కేటీఆర్. అయితే భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన చేయడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. టీఆర్ఎస్ సర్కార్ స్థానికులకు అన్యాయం చేస్తుందని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. లాజిస్టిక్ పార్కు భూములు ఇచ్చిన వారిలో చాలా మందికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. స్థానికులకు 40% ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. కొన్ని ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చినా ఏదో కారణం చెప్పి తొలగిస్తున్నారని చెప్పారు. లాజిస్టిక్ పార్క్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు బీజేపీ నాయకులు. కేటీఆర్ గారు ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రకటన రావాలని మేము కోరుతున్నాము. అలాగే చుట్టుముట్టు ఈ మైనింగ్ వల్ల చుట్టుముట్టు 4-5 ఊర్లు మొత్తం దుమ్ము ధూళి వాళ్ళు చేసే బ్లాస్టింగ్లతో ఇళ్ళన్నీ మొత్తం పరిగణ రావడం జరుగుతుంది. సుమారు 200-300 మంది రైతులు కుటుంబాలు ఈ పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయి. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగులకు కూడా స్థానికంగా 40% ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా అక్కడ స్థానికంగా ఒక 10% కూడా ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటారు. చిన్న చిన్న కారణాలు చెప్పి స్థానికులను తొలగించే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారు.